కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేకే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రామాయంపేట తల్లి కొడుకుల ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని సాక్షాత్తు గవర్నర్ గారిని సోషల్ మీడియాలో బయట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం తెలంగాణ ప్రాంతంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ బంగారం లెక్క చేసుకుంటాము. తెలంగాణ వస్తే అని ఆశపడ్డ తెలంగాణ ప్రజలందరికీ అయోమయమైనటువంటి పరిస్థితి ఈరోజు. రోజు రోజు గడుస్తూ ఉంటే ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో తెలుస్తలేదు, ఎవరు ప్రాణం పోతారో తెలుస్తలేదు. సంతోష్ గారు అలాగే వాళ్ళ అమ్మగారు పద్మగారు వారికి పెట్టినటువంటి టార్చర్ని టీఆర్ఎస్ చైర్మన్లు కానీ, సిఐ నాగార్జున గౌడ్ కానీ ఓ 2 సంవత్సరాల నుంచి వాళ్లకు వాళ్ళ కుటుంబానికి పెట్టినటువంటి బాధను వాళ్ళు ఒక లెటర్లో రాసి ఒక వీడియో తీసి వాళ్ళు వాట్సాప్లలో ఫేస్బుక్లలో అప్లోడ్ చేసి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేసి వాళ్ళు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోవడం, ఈరోజు పక్కన కామారెడ్డి జిల్లాకు వచ్చి చనిపోవడం. ఇంకొక దిక్కు చూస్తేనేమో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఒక యువతిని ఆత్మహత్యకు గల కారణాలు గత సంవత్సరంగా అక్కడ ఉన్నటువంటి సిఐకి, అక్కడ ఉన్న ఎస్పీకి, కలెక్టర్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్కి, సీఎంకి అందరికి కూడా ఫేస్బుక్లలో ఆయన అప్లోడ్ చేశారు. ఇది నిజం, అది అందరికి తెలుసు. ఫేస్బుక్ అందరూ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. తీరా గంగం సంతోష్ గారి ఫోన్ని సిఐ నాగార్జున గౌడ్ గుంజుకొని ఉల్టా ఎఫ్ఐఆర్ చేస్తా, నేను ఛార్జ్షీట్ చేసి లోపలేస్తా అని చెప్పి ఆ ఫోన్లో ఉన్న డాటా కలెక్షన్ చేసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసినటువంటి మూర్ఖుడు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్. వ్యక్తి అక్కడికి వెళ్తే ఆ డెవలప్మెంట్ చేసిన భూమిలో డబ్బులు రావాల్సి ఉంటే ఈ వ్యక్తిని కూడా బెదిరించి ఏం బిక్కుంటావు వీకపో పోలీసుల దగ్గరకు వస్తే వాళ్ళు ఏం చేస్తారని మాట్లాడినటువంటి జితేందర్ గౌడ్ది పేపర్లలో వచ్చినటువంటి సందర్భం. ఇదే వ్యక్తి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిండు. ఇదే వ్యక్తి అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి. ఇట్లా రామాయణపేటలో నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను 10 కంప్లైంట్లు మీకు నేను చూపించగలుగుతాను. 10 ఒక కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న నేను రామాయణపేటలో ఉన్నటువంటి సమస్యను 10 కంప్లైంట్లు పోలీసులకు సాక్ష్యాలు చూపెడతానని చెప్తున్నా. మీరు రేపు పొద్దున ఏం ఎఫ్ఐఆర్ చేస్తారు, రేపు పొద్దున వాళ్ళను ఏం చేస్తారు, వాళ్ళకు ఎలాంటి ఛార్జ్షీట్ చేస్తారో కూడా మేము మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంది. ఈ దున్నబోతు నిద్ర నటిస్తున్న కేసీఆర్ కు, కేటీఆర్ కు మరి మనం శూలంతో తన శరీరాన్ని తట్టి లేపి ఈ అరాచక పాలన అంతమొందించాలంటే మరి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ టీఆర్ఎస్ అరాచక పాలనను గ్రామాన అన్ని వర్గాల ప్రజలలో గుండెలలోకి తీసుకెళ్లి ఈ కేసీఆర్ ను, కేటీఆర్ ను, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొందబెడితే తప్ప మనకు గత్యంతరం లేదు.